కమెంటరీ వెంకట రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సార్ కాసేపట్లో మునుగోడులో సభ ప్రారంభం కాబోతుంది. స్పెషల్ ప్లాంట్ అరేంజ్ చేస్తాను. ఇప్పుడు నా స్థాయి దగ్గర పేరు తీసుకోవాలి మీరు. సార్ నాకు 11:30 వరకు ఫైనాన్స్ కన్సల్టేటివ్ కంపెనీలో నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చిన పాయింట్ కాపీ మీకు అందరికి వచ్చిందా? కాపీ అది వచ్చింది సార్, పంపించారు. దానిది మారని గారు బెస్ట్ పాయింట్స్ నువ్వే రేజ్ చేసిన ఫస్ట్ స్పీకర్ నేనే. మీటింగ్లో ఫస్ట్ స్పీకర్ నేనే. హైదరాబాద్లో నెక్స్ట్ G20 సమ్మిట్తో పాటు ఏం పెట్టాలనో, రూరల్ ఎకానమీకి ఏం చేయాలనో నేను చెప్పిన పాయింట్లు మీరు అందరూ చూసినారు. ఎవరు కూడా స్కోలింగ్ పెట్టలే, పనికిరాని పిచ్చకుండా రాజకీయాలు, మునుగోడు గురించి, దాని గురించి, దీని గురించి మీరు క్వశ్చన్లు అడగడం చాలా బాధ ఉన్నది. మీరు ఒక ఇంటలెక్చువల్ మేధావులుగా మీ పంపించిన ప్రెస్ నోటు, ఫైనాన్స్ కమిటీలో నేను మాట్లాడిన పాయింట్లు ఏ టీవీలో కూడా రాలేదు. చాలా బాధ అనిపిస్తుంది నాకు. నేను ఏ ఆన్సర్ చెప్పను. నేను దేశం గురించి సంబంధించిన పాయింట్లు మీకు పెడితే, నీ పొద్దున 10:00 పెడితే, 10:00 పెడితే 12:30 అయింది. మీరు ఎవరు పెట్టకుండా మునుగోడు మునుగోడు అని ఓడు పనికిరాని ఇష్టం మాట్లాడితే ఒక పార్లమెంట్ సభ్యునిగా చాలా సీరియస్గా ఉన్నా నేను. ఐ విల్ నాట్ టాక్. మీరు ఏం మాట్లాడా? కమిటీలో నేను చెప్పిన పాయింట్ మీకు అందరు మీ అందరికీ దేశం గురించి చెప్పు. నేను చెప్పేది మీ అందరి ఫోన్లలో ఉన్నది చూపించాలా? నీ ఫోన్లో చూపించాలా? బయట తీసుకుందాం. నీ ఫోన్లో చూపించాలా? కనీసం స్క్రోలింగ్ పెట్టిన రోజు టీవీలో అది పెట్టినాక మాట్లాడుతాను. దేశం గురించి మాట్లాడిన పాయింట్లు మీరు ఎవ్వరు కూడా మాట్లాడకుండా ఫైనాన్స్ కమిటీ ఉదయం 8:00 ఫస్ట్ స్పీకర్ నేనే. మినిస్టర్ గారు కూడా నా దానికి సమాధానాలు ఇచ్చింది. ఆఫీసర్స్ మాట్లాడిండ్రు, కానీ దేశం గురించి మీకు అవసరం లేదు. ఇవాళను మునుగోడు మీటింగ్ పోతున్నాం అంటే ఇప్పుడు 12:30 అవుతుంది, స్పెషల్ పేట అరేంజ్ చేస్తారా మీరు అందరు కలిసి? ముందుకు మరి దేశం గురించి మాట్లాడలేదు కదా, టీవీ5 కానీ మిగతా. టీవీ5 అంటే కార్ ఎక్కేటప్పుడు వాళ్ళు కనబడరు వచ్చి మాట్లాడినా. అవును మరి నీకు 10:30 2:30 అయింది మీకు పంపించి. హాజరైనట్టు కాదు. పాయింట్లు మీరు ఎందుకు పెట్టలేదు? పాయింట్ పెట్టకుండా పనికిరాని వాళ్ళ గురించి మాట్లాడి పనికిరాని పేర్లు తీసుకొని హాజరైనట్టు కాదు. అలా హాజరైనట్టు కాదు, అలా దేశం గురించి చెప్పిన నేను. ఏ ఛానల్లో రాలేదు. నేను ఛానల్ గురించి సీరియస్ చాలా బాధలో ఉన్నాను. నేను ఫస్ట్ మీరు ఆ పాయింట్ పెట్టండి, దేని ఐ విల్ టాక్ టు ప్రెస్. నేను ఎవరు రేవంత్ రెడ్డి, ఎల్లారెడ్డి, పుల్లారెడ్డి ఎవరి గురించి మాట్లాడలేదు. ఈరోజు కాంగ్రెస్ లో చేరారు సార్.